మలిదేశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి కులవర్గ జామిలి పోరాట అమరవీరుడు మారోజు వీరన్న వీరన్న స్తూప పరిరక్షణ కోసం ఓయూలోను గెస్ట్ హౌస్ లో సెమినార్ హాల్లో తెలంగాణ విద్యార్థి యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీవీఎస్ విద్యార్థులు డిఎస్యు విద్యార్థులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్ర ఎవరు మాయం చేద్దామన్న అయ్యేది కాదని వారు అన్నారు తెలంగాణ తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ పెట్టుబడిదారుల తెలంగాణ కాదు శ్రామిక వర్గాల తెలంగాణ కావాలని పోరాడిన వారిలో మారోజు వీరన్న ఒకరు అని వారు పేర్కొన్నారు అటువంటి ఆయన స్తూపాన్ని కొత్తగూడ కార్వీరాలలో చాలా మంది ప్రజలు తమ రక్తం చెమట దారపోసి కట్టుకున్న స్తూపం కేవలం 4 మీటర్లు పక్కకు జరిపితే అయిపోయే విషయాన్ని ప్రభుత్వం చాలా పెద్దదిగా చిత్రీకరిస్తుందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు ఆ స్తూపాన్ని తొలగించే లేదా జరిపే ప్రయత్నం చేస్తే బహుజనులు విద్యార్థి సంఘాలు ఏకమై మరో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం ఒక నియంతలాగా దొరల పాలనలాగా చేస్తుందని వీటన్నింటికి బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు ఆయన ఉద్యమాన్ని మేము ఆంధ్ర ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా వీరన్న గురించి చర్చ చేసిన సందర్భాలు కూడా మేము అంబేద్కర్ మీటింగ్స్ గాని మిగతా మీటింగ్స్ వెళ్ళినప్పుడు మిత్రులారా ఇక్కడ ప్రతి ఉద్యమంలో విప్లవ శక్తులు దళిత శక్తులు ముందుండి పోరాటం చేస్తూ ఉన్నాయి మరి పాలకులుగా ఒక సామాజిక ఒక బలమైన సామాజిక వర్గం పోతే ఇంకొక బలమైన సామాజిక వర్గం వస్తుంది మరి రాజ్యాన్ని తమ కబంధ ఆస్తల్లో పెట్టుకొని మొదలవుతుందన్న విషయం చరిత్రకారులు ఎవరు కూడా గుర్తించలేదు ముఖ్యంగా మా తెరాస నాయకుడు నేను చేయబట్టే తెలంగాణ వచ్చిందనే వాళ్ళు కూడా చెప్పలేదు కానీ చరిత్ర ఎవరు మాయం చేద్దామన్న మాయపై చరిత్ర కాదు సూర్యాపేట మహాసభ జనసభల దగ్గర నుంచి మనం మలిదేశ తెలంగాణ ఉద్యమం 69 తర్వాత చూసుకుంటే మారోజు వీరన్న ఒక ముఖ్యమైన అది బహుజన తెలంగాణ గురించి కులం యొక్క ప్రాముఖ్యత గురించి తెలంగాణ పెట్టుబడిదారుల తెలంగాణ కాదు శ్రామిక వర్గాల తెలంగాణ కావాలని చెప్పిన మారోజు వీరన్న స్తూపం ఇవాళ కొత్తగూడ కరువీరాలలో చాలా ప్రజలు రక్తం జమట దారపోసి కట్టుకున్న ఈ స్తూపాన్ని కేవలం 4 మీటర్లు పక్కకు జరిస్తే అయిపోయే అంశాన్ని ఇవాళ చాలా పెద్ద విషయంగా ప్రభుత్వం వాళ్ళు చిత్రీకరిస్తున్నారు ఒకటి నేషనల్ హైవే అథారిటీస్ మీద వదిలేస్తున్నారు రెండు కేవలం అది బహుజన ప్రతీకగా మారోజు వీరన్న ఉద్యమ సంకేతంగా ఆయన స్ఫూర్తిగా అక్కడ ఉందని ప్రజలు ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఎంత చెప్పినా కూడా ఇవాళ వినే పరిస్థితులు లేరు ప్రభుత్వం వారు కానీ మారోజు వీరన్న స్తూపము కనుక ఇవాళ ముట్టుకుంటే అక్కడ అనేక ఉద్యమాలు మళ్ళీ వస్తాయని చెప్పడానికి ఇవాళ కుల సంఘాలు ఏకమవుతున్నాయి ప్రజా సంఘాలు ఏకమవుతున్నాయి ఇవాళ విద్యార్థి సంఘాలు కూడా ఏకమవుతున్నాయి మేము కోరేది ఏంటంటే బహుజన సంస్కృతిని పూర్తిగా మట్టుపెడుతూ ఇవాళ ఒక వెలమ రాజ్యం దొర రాజ్యం స్థాపించడానికి కేసీఆర్ పూనుకున్నారన్న విషయం ఇప్పటికీ మనకు అర్థమవుతుంది మానవ హక్కులు లేవు ఇక్కడ చట్టాలు లేవు మాంచని మధుకర్ దగ్గర నుంచి నేరళ్ళ ఘోరాలన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి మారోజు వీరన్న పరిరక్షణ స్ఫూర్తితోటి లక్ష్యంతోటి మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణకై ఇవాళ విద్యార్థి సంఘాలు ఈ స్తూప పోరాటం ద్వారా మొదలు పెడుతున్నాయని పెడతారని పెట్టాలని ఆశిస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.